ఉన్నాం. జనసేన పార్టీ గ్లాస గుర్తుపైనే పోటీ చేస్తూ ఉంది. అయితే గ్లాస గుర్తును తమకు కేటాయించాలి అని జాతీయ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ జనసేన పార్టీని రిజిస్టర్ చేశారు డి నాగేశ్వరరావు. జాతీయ జనసేన పార్టీని హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ చేశారు. ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా డి నాగేశ్వరరావు చెప్తున్నారు. జేజేఎస్పీ ఇప్పటికే జాతీయ జనసేన పార్టీకి బకెట్ గుర్తును కేటాయించింది ఈసీ. అయితే బకెట్ గుర్తును కాదు అని గ్లాసు గుర్తును తమకు కేటాయించాలి అని జాతీయ జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. ఫ్రీ సింబల్స్లో గ్లాసు గుర్తు ఉన్న కారణంగా గ్లాసు గుర్తును తమకు కేటాయించాలి అని అడుగుతోంది. అయితే ఫ్రీ సింబల్స్లో గ్లాసు గుర్తున్న ఈ సమయంలో గ్లాసు గుర్తును ఈసీ ఎవరికి కేటాయిస్తుంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన గ్లాసు గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇలాంటి సందర్భం వచ్చిన ప్రసారి గ్లాసు గుర్తు మాకే కేటాయించాలని జనసేన అడుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా జే జనసేన పార్టీ గ్లాసు గుర్తును తమకు కేటాయించాలి అని అడుగుతోంది. బకెట్ను కేటాయించారు జాతీయ జనసేన పార్టీకి ఈసీ, కానీ గ్లాసు గుర్తును కేటాయించాలని అడుగుతోంది. ఫ్రీ సింపుల్స్లో గ్లాసు గుర్తు అవైలబిలిటీగా ఉంది కాబట్టి ఆ గుర్తును తమకు కేటాయించమని అడుగుతోంది. సో దీంతో జనసేన పార్టీకి ఇప్పుడు గ్లాసు గుర్తు టెన్షన్ పట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, గ్లాసు గుర్తు కోసం జనసేన పార్టీ ఏం చేయబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ సింబల్స్లో ఉన్న కారణంగా ఈసీ ఎవరికైనా కేటాయించే విచక్షణాధికారం ఈసీకి ఉంది. మరోవైపు జాతీయ జనసేన పార్టీ తమకు గ్లాసు గుర్తును కేటాయించమని అడుగుతోంది. సో ఇప్పుడు జనసేన ఏం చేయబోతుంది? ఏం జరిగే అవకాశం ఉంది? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే ఆంధ్ర రాజకీయాల్లో మరోసారి కొత్త కోణం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జాతీయ జనసేన పార్టీ అనే ఒక కొత్త పార్టీ, ఇతను ఫౌండర్ నాగేశ్వరరావు. బేసిక్గా ఇతను తిరుపతి వాస్తవుడిగా తెలుస్తోంది, కాకపోతే ప్రస్తుతం అతను హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. సో ఇతను ఒక జాతీయ జనసేన పార్టీని స్థాపించారు. స్థాపించిన తర్వాత ఆ నేపథ్యంలో అతనికి ఆ పార్టీకి బకెట్ గుర్తుని మొదటగా ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే ఇప్పుడు డిసెంబర్ 12, 2023లో జరిగిన వ్యవహారంలో ఖచ్చితంగా ఈ సీటుని ఇమీడియట్గా అంటే ఆ గుర్తుని మాకు గాజు గ్లాసు గుర్తు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ఎన్నికల కమిషన్ని కోరుకున్నారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ జనసేనకు గాజు గ్లాసు ఉంది గుర్తు, లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే అది వేకెన్సీ, అది రిజర్వ్ కాలేదు. రిజర్వ్ ఎందుకు కాలేదు అనే చర్చలోకి వెళ్తే, నిజంగా రిజర్వ్ కావడానికి ఒక పార్టీ ఎన్నికల గుర్తు మీద పోటీ చేస్తే 6% ఓట్ శాతం ఖచ్చితంగా రావాలి అనేది ఒక కండిషన్. సో లాస్ట్ టైం 2019లో 5.87% మాత్రమే జనసేనకు ఓటు శాతం వచ్చింది కాబట్టి, అంటే 6% తక్కువగానే ఉంది కాబట్టి, సో వాళ్ళు ఎన్నికల సంఘం ఇంకా జనసేనకు తమ ఓటు ఆ గుర్తుని రిజర్వ్ చేయలేదు. దాంతో ఇప్పుడు వేకెన్సీ లిస్టులోకి ఈ జనసేన గాజు గ్లాసు వేకెన్సీ లిస్టులో ఉండడం నేపథ్యంలోనే ఇప్పుడు జాతీయ జనసేన పార్టీ ఆ గుర్తుకు తమకు కావాలని చెప్పి అప్లై చేసింది. దాంట్లో కూడా ఎవరైతే ఫస్ట్ ఓపెన్ చేస్తారో, ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకే ఎన్నికల సంఘం ఆ గుర్తుని కేటాయించే పరిస్థితి ఉంటుందనేది మనకు అందుతున్న సమాచారం. అందులో భాగంగానే షెడ్యూల్ రిలీజ్ చేశారు 12వ తారీఖున. ఆ షెడ్యూల్ రిలీజ్ చేసిన రోజునే వీళ్ళు ముందుగానే అందరికంటే ముందుగానే ఆ టికెట్ ఆ గ్లాసు గుర్తు మాకు కావాలి అని చెప్పు ఈసీని అప్లై చేసుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇప్పుడు గుర్తు ఎవరికి వస్తుంది? గాజు గ్లాసు నిజంగానే జాతీయ జనసేన పార్టీకి వస్తుందా, లేదు గతంలో పోటీ చేసిన జనసేన పార్టీకి మాత్రమే ఉంటుందా, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న జనసేన పార్టీకి ఆ గుర్తు వెళ్తుందా? దీని మీద కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించిన, అంటే పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని తెలుస్తోంది. సో దానికి సంబంధించి అయితే ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈసీకి సంబంధించిన నిబంధనల్లో మాత్రం ఈ టంబర్ గ్లాస్ అనేది ఏదైతే ఉందో, ఈ గ్లాస్ గాజు గ్లాస్ అనేది ఇంకా ఖాళీగా ఉన్నట్టుగానే చూపిస్తుంది కాబట్టి తాము అప్లై చేశాం, తాను అప్లై చేయడంలో కూడా ఎటువంటి దురుద్దేశం లేదు, ఆ గుర్తు ఎవరికి రిజర్వ్ కాలేదు కాబట్టి మాకు కావాలని చెప్పింటూ మేము అప్లై చేసుకున్నాము అనేది జాతీయ జనసేన పార్టీ అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి ఇప్పుడు ఈ రెండు ఇష్యూస్లో జనసేనకి కొంత